వేములవాడ పురపాలక సంఘ కార్యాలయంలో చైర్పర్సన్ రామతీర్థపు మాధవి అధ్యక్షతన గౌరవ మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో కౌన్సిల్ సభ్యుల సమక్షంలో మున్సిపల్ సాధారణ సమావేశం నిర్వహించారు. వేములవాడ పట్టణ పలు అభివృద్ది కార్యక్రమాలపై మరియు సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో పేరుకుపోయిన చెత్తను డ్రైన్లను ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలని గౌరవ చైర్పర్సన్ శానిటేషన్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. వేములవాడలో ప్రస్తుతం జరుగుతున్న మిషన్ భగీరథ పనుల్లో ఎటువంటి ఇబ్బంది కలగకుండా అతి త్వరలోనే పూర్తి చేస్తామని గౌరవ చైర్పర్సన్ కమిషనర్ తెలిపారు. వేములవాడ మున్సిపల్ సాధారణ సమావేశం గౌరవ చైర్పర్సన్ గారు, గౌరవ కమిషనర్ గారు అధ్యక్షతన ఈరోజు సమావేశానికి హాజరు కావడం జరిగింది. ఇందులో ప్రధానంగా వేములవాడ పట్టణాభివృద్ధికి సంబంధించి 14th FC అలాగే 13th FC కొన్ని బడ్జెట్లు కూడా కేటాయించడం జరిగింది. ముఖ్యంగా ఈ వర్షాకాల దృష్ట్యా ఎక్కడైతే గుంతలుగా ఉన్నటువంటి సీసీ రోడ్లు లేనటువంటి ప్రదేశాల్లో మరి గ్రావెల్ మురం పోయాలని చెప్పి ముఖ్యంగా తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా పట్టణానికి సంబంధించి శ్మశానవాటికి సంబంధించి అది కూడా పూర్తి చేయాలని చెప్పి గౌరవ చైర్పర్సన్ గారి ఆదేశాలతో, అదేవిధంగా ఇంకా మిగిలిపోయిన పనులు ఏదైతే పట్టణంలోని విద్యుత్ సమస్యలను సంబంధించి గత సంవత్సరం కూడా 12 లక్షలు కేటాయించడం జరిగింది. అవి సరిపోక ఇంకొక 10 లక్షలు కానీ వెచ్చించి ఏదైతే లూజ్ పోల్సు అదేవిధంగా కొత్త పోల్సు 3 ఫేస్ కరెంట్ కూడా కావాలని గౌరవ సభ్యులందరూ కూడా అడిగిన సందర్భంలో ఈరోజు సమావేశం కూడా పెట్టడం జరిగింది. అలాంటి మరి ఇంకా పట్టణకు సంబంధించి వేగవంతం చేయాలని గౌరవ సభ్యులందరూ కూడా మరి గౌరవ చైర్పర్సన్ గారికి కమిషనర్కి వినియోగించడం జరిగింది. ఏదైతే పట్టణంలో పేర్కొన్న మిషన్ వ్యాధులకు సంబంధించి కూడా గౌరవ చైర్పర్సన్ గారు మన తగిన ఏదైతే పైప్లైన్ తగినటువంటి రోడ్లకు సంబంధించి కూడా వెంటనే పనులు పూర్తి చేసి యొక్క సీసీ కూడా ఫిల్అప్ చేయాలని చెప్పి గౌరవ చైర్పర్సన్ గారు కూడా ఆదేశాలు ఇవ్వండి. మరి మీ యొక్క గౌరవ సభ్యులందరూ కూడా వారి యొక్క సహకారంతో పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి మరి పూనుకుంటున్నటువంటి పాలకవర్గం అందరూ కూడా ధన్యవాదాలు తెలుసు. మరి గౌరవ చైర్పర్సన్ గారికి కృతజ్ఞతలు తెలుస్తాం.